హాయ్ నమస్తే నేను మినీలిమా ఏంటండి ఈ రోజు కొంచెం పద్ధతిగా ఉన్నాను అనుకుంటారా యాక్చువల్లీ ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే అబ్బాయిలకి ట్రెడిషనల్ గా ఉండే అమ్మాయిలు అంటే ఇష్టమా లేకపోతే మోడర్న్ గా ఉండే వాళ్ళ సో ఇది ఈ రోజు మన టాపిక్ మరి మీరు కూడా మీ ఒపీనియన్స్ మీ కామెంట్స్ లో మెన్షన్ చేయండి హలో మీ పేరు హర్ష హర్షవర్ధన్ రోహన్ ఓకే మీ ఇద్దరికి ఒక క్వశ్చన్ ఓకేనా అబ్బాయిలకి అమ్మాయిలు పద్ధతిగా ఉంటే నచ్చుతారా లేకపోతే మోడర్న్ గా ఉంటే నచ్చుతారా పద్ధతిగా ఉంటే నచ్చుతారు పద్ధతిగా అంటే ఎలా ఉండాలి కొంచెం డీసెంట్ గా డిగ్నిఫైడ్ గా అంతే ఎందుకని డీసెంట్ నే చూస్ చేసుకుంటున్నారు అలా అయితే కొంచెం బాగుంటా మంచిగా ఉంటారు కదా ఒకవేళ మోడర్న్ గా ఉన్న అమ్మాయి మీ లైఫ్ లో కోసం అప్పుడు ఏం చేస్తారు డీసెంట్ గా ఉన్న అమ్మాయి దగ్గరికి వెళ్తాం సో మరి మీరు నో నాకు ఆన్సర్ లేదు నాకు ఐడియా లేదు పెద్దగా అమ్మాయిని చూడరా మీరు చూస్తాను అంటే ఎలాంటి అమ్మాయిని చూస్తారు బాగా ఎవరైనా పర్లేదు ఐ మీన్ జనరల్ గా జనరల్ గా ఎవరిని చూస్తారు మోడర్న్ అమ్మాయిలా ట్రెడిషనల్ అమ్మాయిలా రెండు హలో మీ పేరు దిలీప్ భాస్కర్ సాయి భాస్కర్ ఓకే సో మరి నీకు క్వశ్చన్ ఓకేనా ఓకే ఓకే అబ్బాయిలకి అమ్మాయిలు పద్ధతిగా ఉంటే నచ్చుతారా మోడర్న్ ఉంటే నచ్చుతారా మోడల్ ఉంటే నచ్చుతారు మోడర్న్ ఉంటే నచ్చుతారు మరి పద్ధతిగా ఉండాలి పద్ధతిగా ఉండాలా సో ఎందుకు పద్ధతిని ఎంచుకున్నావు నువ్వు ఈ కాలంలో ఎవరికి మోడల్గా ఉండడం అంత నాకు నచ్చలేదు అందుకు ఒకవేళ మోడర్న్ కొండ అమ్మాయి లైఫ్లోకి వస్తే అప్పుడు ఏం చేస్తావు రానివ్వను మోడర్న్ కొన్న అమ్మాయి అన్నావు కదా ట్రెడిషనల్ గా ఉన్న అమ్మాయి లైఫ్ లోకి వస్తే ఏం చేస్తావు ట్రెడిషనల్ అమ్మాయి ఉంటే మోడర్న్ మారుస్తాను మోడర్న్ నువ్వు మార్చిస్తావా ఓకే సో ఎందుకని నీకు మోడర్న్ అంటే అంత ఇష్టం అంటే వాళ్ళకంటే అన్ని తెలుస్తాయి కాబట్టి అంతే అంటే ఏం తెలుస్తాయి మోడర్న్ అంటే ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి అనేది ట్రెడిషనల్ గా ఉన్న అమ్మాయిలకి ఏం తెలీదా అలాగ ఉంటారు కదా డిమ్గా అందుకనే హలో గాయస్ మీ పేరు దీపక్ శ్రీనివాస్ సరీఫ్ ఓకే మరి ఫస్ట్ గా నీకు ఒక క్వశ్చన్ ఓకేనా అబ్బాయిలకి అమ్మాయిలు పద్ధతిగా ఉంటే నచ్చుతారా మోడర్న్ గా ఉంటే నచ్చుతారా ఏది మన పద్ధతి ఇప్పుడు జనరల్ సిచ్యువేషన్ చూసి మనం ఇప్పుడు ఏ జనరేషన్ చూసి అప్పుడు పాత్రలో ఎప్పుడు ఉన్నారు ఇప్పుడు ప్రెజెంట్ ఎలా సిచ్యువేషన్ అది చూసి అప్పుడు అలా ఉన్నారు మీకు ఎవరంటే ఇష్టం ట్రెడిషనలా వెస్టర్నా ఏదో ట్రెడిషనల్ బాగుంటుంది ట్రెడిషనలే బాగుంటుంది ఎందుకంటే ట్రెడిషనల్ చూస్ చేసుకున్నారు జేసే గారో ఇల్లు చేసే అమరా లడ్కి సంస్కార్ చేసే లేకపోతే నా కపడా కపడా దేకే అవి జనరల్లీ కేసే దేక్తే లడ్కి లోకం జేసే హా అచ్చా కపడా లేక పెన్ కేజే సాడీ పాడి పెన్ కేజే అచ్చా దేక్తే గర్ల్ కే బారే మే క్యా బాత్ కర్నా చాతే హో ఓ మోడర్న్ కా జో అభీ గర్ల్ కా జో జనరేషన్ జేసే ఛోటా కపడా పెన్ కే వో తో ఖుద్ ఖుద్ కా నేచర్ సబ్ బదల్నా పడేగా వో ఏ జనరేషన్ హమ్కో ఖుద్ కో బదల్నా పడేగా వో కేసే దేక్తే హమ్ దూసరు నజర్ కో లేకిన్ ఆప్కో ట్రెడిషనల్ పసంద్ హై హా వో ఏ శ్రీనివాస్ మేడం నా పేరు మరి మీరు చెప్పాలి మేడం పద్ధతిగా ఉంటున్నారా మేడం దానికి ఏం లేదు సారీ కట్టినా సరే మోడర్న్ డ్రెస్ వేసినా సరే అంతా ఒక విధంగానే ఉంటుంది బాగానే ఉంటుంది మోడర్న్గా ఉన్న మీ లైఫ్లోకి వస్తే అప్పుడు ఏం చేస్తారు లేదు మేడం మోడర్న్గా ఉన్నా సరే ప్రెజెంట్ ఉంటుంది ఎలాగా అవుతుందో అన్ని వాళ్ళు బట్టి మైండ్ సెట్ బట్టి ఏదైనా ఉంటుంది మేడం హలో గాయస్ మీ పేరు నా పేరు అవినాష్ అనిల్ దిలీప్ ఓకే సో మరి ముగ్గురికి ఒక క్వశ్చన్ ఓకేనా అబ్బాయిలకి అమ్మాయిలు పద్ధతిగా ఉంటే నచ్చుతారా మోడర్న్గా ఉంటే నచ్చుతారా అంటే కొందరికి పద్ధతిగా ఉంటే నచ్చుతారు కొందరికి మోడర్న్గా ఉంటే నచ్చుతారు మీకు ఎవరైనా నచ్చుతారు నాకు పద్ధతిగా ఉంటే నచ్చుతారు నాకు ఇంచుమించుగా కొందరు మోడర్న్గా ఉంటే నచ్చుతారు ఇంకొందరు పద్ధతిగా ఉంటే నచ్చుతారు అలా ఎలా సెట్ చేస్తావు నువ్వు అంటే ఎలా తెలుస్తుంది నీకు వీళ్ళు మోడర్న్ అయితే సెట్ అవుతారు వీళ్ళు ట్రెడిషనల్ అయితే సెట్ అవుతారని అమ్మాయిలు స్ట్రక్చర్ని బట్టి చెప్పేయచ్చు అతమ్మాయి మోడర్న్ ఎందుకండి మోడర్న్ అనే నా డేస్ అందరూ ఎడ్యుకేట్ కదా అందుకని మోడర్న్గా ఉంటేనే బెటర్ ట్రెడిషనల్ గా ఉన్న అమ్మాయి నీ లైఫ్ లోకి వస్తే అప్పుడు ఏం చేస్తావు మోడర్న్ గా మార్చేస్తా ఓకే సో మరి మీరు నాకు ట్రెడిషనల్ అమ్మాయి కావాలండి ట్రెడిషనల్ అమ్మాయి కావాలి ఒకవేళ మోడర్న్ గా ఉన్న అమ్మాయి మీ లైఫ్ లోకి వస్తే నో చెప్తాను నో చెప్తారా సో ఓకే మరి మీరు కాన్ఫిడెంట్ గా నో చెప్తా అసలు ఎందుకు మీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పలేదు మోడర్న్ అన్నారు ట్రెడిషనల్ అన్నారు రెండు అన్నారు మాకు ట్రెడిషనల్ అమ్మాయి కావాలి కొంతమంది అమ్మాయిలు సూట్ అవుతాను అన్నారు మోడర్న్ గా సూట్ అవుతారు అలాంటి మోడర్న్ అమ్మాయి మీ లైఫ్ లోకి వస్తే అప్పుడు ఏం చేస్తారు మోడర్న్ అమ్మాయి వస్తే చూస్తాను అంటే తప్పగానే అంతకన్నా మూవ్ అవ్వలేదు ఇంకా హలో గాయస్ యువర్ నేమ్ మోహన్ బాబు పవన్ ఓకే సో మరి నీకు ఒక క్వశ్చన్ ఓకేనా అబ్బాయిలకి అమ్మాయిలు పద్ధతిగా ఉంటే నచ్చుతారా లేకపోతే మోడర్న్ గా ఉంటే నచ్చుతారా మోడర్న్ గా ఉంటేనే నచ్చుతారా పద్ధతిగా ఉంటే సార్ నువ్వు చూస్తే కొంచెం స్టైలిష్ గా ఉన్నావు ఎందుకు పద్ధతి గర్ల్ ఎందుకు పద్ధతి గర్ల్ అంటున్నాను ట్రెడిషనల్ ట్రెడిషనల్ గా ఉంటే ఇష్టమవుతారు కదా నువ్వు చూస్తే స్టైలిష్ గా ఉన్నావు కదా నేనా నేను స్టైలిష్ గా ఉండొచ్చు కదా నేను చూసేవాళ్ళు ట్రెడిషనల్ గా ఉంటారు ఒకవేళ మోడర్న్ అమ్మాయి లైఫ్ లోకి వస్తే అప్పుడు ఏం చేస్తావు మోడర్న్ అమ్మాయా లైక్ చేస్తాను మేడం నాకు ఇష్టం లేదు
మ్యామ్ నేను ఆల్రెడీ మ్యారేజ్ మ్యామ్. మరి ఏంటి ఎలాంటి అమ్మాయి వచ్చారు? మామూలు మోడర్న్ అమ్మాయే వచ్చారు మ్యామ్. మోడర్న్ అమ్మాయి వచ్చారా? సో ఫుల్ సాటిస్ఫై అన్నమాట. అవును మ్యామ్. ఎందుకని మోడర్న్ గర్ల్ ని చూస్ చేసుకున్నారు? నేను మోడర్న్ కాబట్టి దాన్ని మోడర్న్ అమ్మాయినే చూస్తాను. హలో గాయ్స్, యువర్ నేమ్? ధనంజయ్. కమల్నాథ్. రాజశేఖర్. సాయి కిరణ్. ఓకే, సో మరి ఫస్ట్ ధనంజయ్కి ఒక క్వశ్చన్. ఓకేనా, అబ్బాయిలకి అమ్మాయిలు పద్ధతిగా ఉంటే నచ్చుతారా లేకపోతే మోడర్న్గా ఉంటే నచ్చుతారా? అబ్బాయిలకి అమ్మాయిలు పద్ధతిగా ఉందా? దానికంత అంత అభ్యం లేదు. ఒపీనియన్ లేదా? లేదు. చాలామందికి అయితే పద్ధతిగా ఉంటేనే నచ్చుతారు. ఎందుకని? ఎందుకంటే మోడర్న్గా ఉండేదానికంటే పద్ధతిగా ఉంటే బాగుంటుంది కదా. మరి ఎందుకు నీకెవరంటే ఇష్టం? ఎందుకంటే పద్ధతిగా ఉన్నోలే. మోడర్న్ అమ్మాయి నీ లైఫ్లోకి వస్తే అప్పుడు ఏం చేస్తావు? ఏం చేయడానికి ఏం లేదు. అడ్జస్ట్ అయిపోతావా? ఇప్పుడు చూడాలి కదా, అంటే ఫోర్స్ ఏం కాదు కదా, మన ఇష్టం కదా, ఎవరు కావాలంటే వాళ్ళకి. ట్రెడిషనల్ మోడర్నా? ట్రెడిషనల్ కన్నా మోడల్ ఉంటే బెటర్ అనిపిస్తుంది. ఎందుకని మోడర్న్ చూస్ చేసుకున్నా? మోడల్ అంటే అందుకే లేదు, కొత్తగా ఉంటుంది. మేము కొత్తగా ఉంటుందా? సో మరి ఓకే, మరి నువ్వు చెప్పాలి నీ ఒపీనియన్. పద్ధతిగా ఉంటున్నా. ఎందుకని పద్ధతి? నాకు అలా ఇష్టం పద్ధతి. బేసికలీ ఎవరిని చూస్తూ ఉంటారు, మోడర్నా ట్రెడిషనల్నా? మీరు ట్రెడిషనలే చూస్తాం, మోడర్న్ చూస్తాం. మోడర్న్ అమ్మాయి వస్తే మీ లైఫ్లో అప్పుడు ఏం చేస్తారు? చేయలేము మరి. నాకు పద్ధతి కంటే ఇష్టం. నువ్వు చెప్పు, మోడర్న్ గర్ల్ వస్తే అప్పుడు ఏం చేస్తావు? మార్చుకోవడానికి ట్రై చేస్తాను. ఎలా మార్చేస్తావు నువ్వు? చేస్తాను మార్చుకోవడానికి. అమ్మాయిని మార్చిండండి. అమ్మాయిని ట్రెడిషనల్ గా మార్చుకుంటారా? అమ్మాయిని ట్రెడిషనల్ గా మార్చుకుంటాడు. మీరు మారిపోతారా? ఏదో తప్పదు, కానీ అమ్మాయిని మార్చలేం కదా, అలాగే ఇద్దరు ముగ్గురు మార్చలేం కదా. అంతే అరే, అమ్మాయిని మనలా మార్చుకుంటాం, లేదా మనం అలా మారుతాం. నువ్వు ఎలా మారాలనుకుంటున్నావు? అప్పుడే సిచ్యువేషన్ బట్టి. హలో గాయస్, మీ పేరు? సాయి. హరి. రామ్. ఓకే, మరి సాయి నువ్వు చెప్పు, అబ్బాయిలు ఏమనుకుంటారు, అమ్మాయిలు పద్ధతిగా ఉంటే నచ్చుతారా లేకపోతే మోడర్న్ కొంటే నచ్చుతారా? నాకైతే మోడల్ గా ఉంటే చాలా ఇష్టం. ట్రెడిషనల్ గా ఉంటే నచ్చుతారా, మోడర్న్ కొంటే నచ్చుతారా? ట్రెడిషనల్. చెప్పవు ఆన్సర్. ఎందుకని ట్రెడిషనల్? ఎందుకని అంటే చూస్తాకు బాగుంటారు ట్రెడిషనల్ గా. మోడర్న్ అంటే నచ్చరా? ఏమనండి, నా ట్రెడిషనల్ ఇష్టం. ఎందుకంటే మోడర్న్ గా ఉన్న అమ్మాయిని లైఫ్ లోకి వస్తే అప్పుడు ఏం చేస్తావు? రానేవను. ఎవరైనా ఓకే. సో మనం వేసుకునే పదం అంటే డ్రెస్సులో ఏముంటుంది, క్యారెక్టర్ మంచిది ఉంటే చాలు. నార్మల్లీ అబ్బాయిలకి ఎక్కువగా ఎవరంటే ఇష్టపడతారు? ఎవరి గురించి మనకు తెలియదు, కానీ నా గురించి అయితే నాకు ఎవరైనా ఓకే. చూసారు కదండి, ఇది ఈరోజు మన ఫనీ టాక్. మళ్ళీ ఇలాంటి ఫనీ టాపిక్స్ తోటే మీ ముందు ఉంటుంది నీలిమ. అంతవరకు స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.